తెలుగుదేశం దొంగల పార్టీకి నాయకుడి కింద పనిచేసే పట్టాభి గారు నువ్వు కొద్దిగా నోరు సమాలించుకొని మాట్లాడు. ఒరా నీ బతుకంతా తెలుగుదేశానికి బెడ్షీట్లు మారవడానికే సరిపోయింది. మా అందరికీ తెలుసు నువ్వు తెలుగుదేశంలో సెక్స్ మనీ కాల్ రాకెట్ సభ్యులలో నువ్వు ఒకడివి. అమ్మాయిల్ని తీసుకురావడము తెలుగుదేశం వాళ్ళకు సప్లై చేయడము బెడ్షీట్లు మార్చుకోవడానికి నువ్వు ఒక హోటల్ కూడా రన్ చేశావు, గుర్తుందో లేదో. మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో సంబోధిస్తున్నావు. నీకు ఏకవచనం మాట్లాడి మీ నాయకుడు అంటాడరా? ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నీకు ముఖ్యమంత్రి కాదంటరా? నీ కుటుంబానికి ముఖ్యమంత్రి కాదంటరా? మీ ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నావు? మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటరా? తెలుగుదేశం వాళ్ళకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రా? ఆంధ్రప్రదేశ్ 6 కోట్ల జనాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నీకు తెలియదంటరా? 51% ఓట్లు 86% సీట్లతో గెలుచుకున్న ముఖ్యమంత్రిని మీరు 2 సంవత్సరాలైనా ఈరోజుకు ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు. రెండోది, నీకు పని బాట ఉండదు. వాడేసే కుక్క బిస్కెట్లు తిని వాడేచ్చే పావల తీసుకొని మీడియా ముందుకు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు పటాభి. నీకు కింద పైన పగిలిపోయే రోజులు దగ్గరలో పడ్డాయి. ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నాం నీకు. మేము తలుచుకుంటే నీ అంతు తేల్చడమేమో పెద్ద విశేషం కాదు. నీ భార్య పిల్లలను నీ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చి 4 పేపర్లు తీసుకొచ్చేసి ఆ పేపర్లలో ఏముందో ఎవడికి తెలియదు లెక్కలు చేసి చెప్తావు. అరే 14 సంవత్సరాలు దోచుకొస్తున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడరా? 2 సంవత్సరాలలో మేము ఎన్ని పథకాలు చేశామో నీకు గుర్తు లేదంటరా? ఒక్క పథకం గురించి మాట్లాడుతున్నావా? ఆ రోజు 108ని గురించి ఇట్లాగే వాగావు. నీకు ఏదన్నా నువ్వు ప్రూఫ్తో సహా ఎక్కడ మనం కూర్చొని మాట్లాడదామో డిబేట్కు మేము రెడీ. మా నాయకుడిని గురించి కానీ మా ఎమ్మెల్యేలను గురించి కానీ మా మినిస్టర్ల గురించి కానీ మాట్లాడేవాడిని తాట తీసేదాకా వదిలిపెట్టాం పటాభి. నీ తెలుగుదేశంలో ఉన్న కోటరి మొత్తం పారిపోయారు. నీకొక్కడికే ఉంది, నీకు చినిగిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దమ్మా. నువ్వు ఇష్టం వచ్చినట్టు పెట్టబొచ్చి దాంట్లో 1000 కోట్లు తిన్నాడు, దీంట్లో 100 కోట్లు తిన్నాడని మాట్లాడదు. 100 కోట్లు అని మీరు ఏదైతే అభియోగం మోపారో ఒక్క పైస వెలికి తీయడానికి మీ వల్ల కాలేదు. వాడు ఏబిఎన్ ఛానల్ వెంకటకృష్ణ గారు వాడట్టగా మాట్లాడతాడు, వాడు సాంబమూర్తి వాడట్టగా మాట్లాడతాడు. మీరు అలాగే మాట్లాడుతున్నారు కాబట్టి మీకు చెప్పుతో కొట్టించుకునే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్ అడిగింది మీరే, కావాలని పెట్టుకుంది మీరే, మళ్ళీ ఇప్పుడు కొత్త రాదంతం ఎందుకురా? మీకు కొత్త రాదంతం ఎందుకు? చంద్రబాబు నాయుడు వాడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే కాదు, వాడు తెలంగాణలో వాడి ఇల్లుంది, తెలంగాణలో వాడి ఓటు హక్కు ఉంది. అట్లాగే సిఎస్ గారు కూడా ఎస్సిఎస్, ఆయన ఓటు ఇక్కడ లేదు, మాట్లాడడానికి అర్హుడే కాదు. ఏదో పదవి ఉంది లేమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చావనుకో మీకు ఖచ్చితంగా 6 అడుగుల రాడు దించుతాము. 6 అడుగుల రాడ్ అంటే ఈ పక్క నుండి పైకి రావడానికి ఎంత పట్టుదో లెక్కేసుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు. నేను హిందువునని నీ నాయకుడు డబ్బా కొట్టుకుంటున్నాడు రా. వాడు ఎన్నిసార్లు క్రైస్తవ గుడులలోకెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని బైబుల్ ఎన్నిసార్లు చదివాడు? నేను క్రైస్తవులకు అండగా, నేను ఎస్సీలకు అండగా, నేను ప్రతి కులం పేరు చెప్పి నేను పలాని కులస్తుని కులంలో పుట్టినానని చెప్పుకున్నవాడు ఈరోజు ఒక క్రైస్తవ ముద్ర వేస్తాడంటరా? గుడులలో పూజారులకు డబ్బులిచ్చి దేవుడి చేతులు ఇరిపించిన వెధవలు మీరు. ఆ పూజారికి శాపం కొట్టదా? లేదు ఆ గుళ్ళను ఆ బొమ్మలను ధ్వంసం చేసిన వాళ్లకు పాపం కొట్టదా?
శ్రీరాముడి తల నరికేశారని మాట్లాడుతున్నారు. అరే శ్రీరాముడు అంటే ఎవరు? హిందువులకు ఒక దేవుడు, ఆయన తల తీసేలా, ఆయన తల ఎక్కడ తీయలా, ఆయన బొమ్మ తలకాయ తీశారని చెప్పుకోక శ్రీరాముడు తల తీశారని మీరే ప్రాపగండ చేసుకుంటున్నారే. మరి మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా లేకపోతే ఆ తల తీసినోడిని రక్షిస్తాడా మీరు గుర్తుపెట్టుకోండి. అనిల్ కుమార్ క్రిస్టీను కోట్లు సంపాదిస్తున్నాడన్నావు, నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావంటరా పట్టాభి? వాళ్ళు క్రైస్తవత్వంతో ఒక హాస్పిటల్ కట్టారా అంటున్నావు. ఈరోజు క్రైస్తవులు కట్టిన హాస్పిటల్, క్రైస్తవులు కట్టిన స్కూలేరా మీకు దిక్కు? మీ నాయకులందరూ ఏ స్కూళ్ళల్లో చదివారో, ఎక్కడ చదివారో గుర్తుపెట్టుకో. క్రైస్తవుల గురించి నువ్వు కానీ నీ నాయకుడు కానీ తక్కువ మాట్లాడితే వరే నీ ఇంటికి వచ్చి నీ తాట తీస్తాం, గుర్తుపెట్టుకో కొడక. క్రైస్తవులు కట్టిన హాస్పిటల్, క్రైస్తవులు కట్టిన స్కూళ్ళలోనే చదువుతున్నారు నీ పిల్లలు, మీ పిల్లలు, గుర్తుపెట్టుకో. ఇక్కడే నిర్మల కాన్వెంట్, మెరిస్టర్ల కాలేజ్, లయల కాలేజ్ ఉదాహరణ. ఇక్కడ క్రైస్తవులు చేయలేని పనులు ఏమన్నా ఉన్నాయంటే నువ్వు చెప్పగలుగుతావా? లేదు, నీ నాయకుడు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు, ఒక్క పథకము చంద్రబాబు నాయుడిది ఈ పథకం అని చెప్పించే దమ్ము మీకుందంటరా? రాజశేఖర రెడ్డి 2004లో సీఎం అయిన తర్వాత ఎన్ని పథకాలు పెట్టాడో ఆ పథకాలను మీరు పేరు మార్చుకొని మీరు కంటిన్యూ చేశారు. ఈరోజు 2 సంవత్సరాలలో 89,000 కోట్ల రూపాయలు ప్రజలకు వాళ్ళ అకౌంట్లో జమ అయినాయి. నీ ప్రభుత్వంలో ఏ రోజన్నా ఒక్కడికి ఇగో నేను 10,000 ఇచ్చానని చెప్పమనడి, పసుపు కుంకమని పెట్టి దానికి 4 విడతల చెక్కులు ఇచ్చి ఓట్లేసిన తర్వాత సగము, ఓట్లకు ముందు సగమని ఇచ్చి జనాల్ని మోసం చేయబట్టే మీకు కోసి ఉప్పు కారం పెట్టింది. మళ్ళా ఒక కొత్త డ్రామా వేసి అంటున్నాడు, విలేజ్లలో 5 పథకాలంట. ఏ అమ్మ, నువ్వు చేసే పథకాలు ఇంకెక్కడన్నా ఉండయంటారా? నీకు చేయడానికి అవకాశం ఉందంటారా? ఎక్కడి నుండి తీసుకొస్తావు డబ్బు? నువ్వు ఆపోజిట్లో ఉండి ఇప్పుడు ఈ పథకాలన్నీ నేను చేస్తానంటున్నవే. నీ గ్రామ ప్రెసిడెంట్ ఎవడన్నా ఎన్నుకుంటే వాడికి చేయగలిగే అధికారం ఉందంటారా? వాడి దగ్గర డబ్బుందా? నువ్వు ఇవ్వగలుగుతావా? తెలివి తక్కువ మాటలు మాట్లాడద్దు. అరే పట్టాభి, నీకు ఎక్కువగా బాగా ఎక్కువ శృతి మించుతున్నావు. శృతి తొందరనే తీస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో బిడ్డ, నీకు తొందరనే మేము నీ ఇష్టం వచ్చినట్టు. జగన్మోహన్ రెడ్డిని గురించి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, చాలా నోరు సమాలించుకొని మాట్లాడు, ఏకవచనంతో మాట్లాడుతున్నా మీ జగన్ రెడ్డి. అరే నీకు, నీ అబ్బకు, నీ అమ్మకు కూడా ముఖ్యమంత్రి రా జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో 6 కోట్లలో నువ్వు లేవంటరా? మీ జగన్మోహన్ రెడ్డి అంటావు, నువ్వు ఎవడు కేసీఆర్ కింద పనిచేస్తున్నావా? నీ నాయకుడు అంటే కేసీఆర్ దగ్గర ఉంటున్నాడు, వాణ్ణి చెప్పుకుందాం. నాకు సీఎం జగన్మోహన్ రెడ్డి కాదు కేసీఆర్ అని. ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు తాగుతూ, ఆంధ్రప్రదేశ్లో కూడు తింటూ, ఆంధ్రప్రదేశ్లో పుట్టినాను చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదంటా నీ ముఖ్యమంత్రి పేరు చెప్పుకోవడానికి? మీ ముఖ్యమంత్రి అని మాట్లాడతావు? నీకు, నీ కుటుంబానికి, నీ ఫ్యామిలీకి మొత్తానికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఇంకొక్కసారి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ ఎక్కువ వాగావనుకో, అతి తొందరలోనే నీ తాటదిస్తాం. ప్రెస్ ముందుకు రావడము, అబద్ధ పేపర్లు చూపడము, కోట్లు సంపాదించావు, 1,000 కోట్లు సంపాదించాడని నువ్వు మాట్లాడుతున్నవే. 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క ఎంట్రుక పీకలేకపోయారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చిటికెన్ మీని 1,000 ఎంట్రుక పీకలేకపోయారు. ఇంకా ఏంట్రా నువ్వు మాట్లాడేది? దున్నపోతాలా? ఒళ్ళు పెంచుకున్నావు, బుద్ధి పెంచుకోరా? బుద్ధి పెంచుకో. నువ్వు సంపాదించినంతా అమ్మాయిల్ని ఏడిపించేసి, అమ్మాయిలకు పరుపులేసి సంపాదించుకున్న డబ్బుతో నువ్వు ఇలా మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నావు. వాడేదో నీకు బిస్కెట్లు వేస్తున్నాడు. క్రైస్తవుల గురించి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, అనిల్ కుమారు లేకపోతే మీ బావ అని సంబోధిస్తున్నావు. బిడ్డ, క్రైస్తవులు తలుచుకుంటే నువ్వు ఎక్కడుంటావా గుర్తుపెట్టుకో. ఎంబడించి ఎంబడించి కొడతాం.
రెండోది క్రైస్తవులు కట్టించిన స్కూళ్ళు కాలేజీలలోనే ఇవాళ మీకు చదువు సంస్కారం నేర్పింది. ఏ హిందువులు మీకు నేర్పలే చొక్కా ప్యాంట్ వేసుకోవడానికి ఒక నాగరికత నేర్పిన సంస్థలు క్రైస్తవ సంస్థలు. వాటిని గురించి నువ్వు తప్పుగా మాట్లాడేవనుకో నీకు అతి తొందరలోనే నీ ఇంటి ముట్టడి చేసి నిన్ను ఖచ్చితంగా చెప్పు తీసుకొని కొట్టేదాకా వదిలిపెట్టమని చెప్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.